బెల్జియంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఒడిశాలో జరిగిన గోర రైలు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది తమ ఆప్తులను కోల్పోయిన వందల కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 237 కు చేరింది 1000 కు పైగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదం జరిగిన బాహనా రైల్వే స్టేషన్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రైలు ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది घटना स्थल में एसडीआरएफ एनडीआरएफ బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రమాదంపై ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు రైలు ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది बहुत ही बड़ी ट्रैजिक एक्सीडेंट है ये भाई बूंदा का सभी दिवंगत आत्माओं के साथ हमारी प्रार्थना है कमिश्नर रेल सेफ्टी को भी बुलाया गया है किस कारण से ये प्रॉब्लम हुई ये पूरा का पूरा टेक्निकल से और जो व्यक्ति आज घायल हुए हैं उनका इलाज सबसे पहले वो सर आज की बात हो रही है ठीक हो जाएगा सर कब तक संभावना हो पाएगी रेस्टोरेशन का काम तुरंत चालू होगा जैसे ही कंप्लीट डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से क्लियरेंस मिलता है रेस्टोरेशन का काम चालू होगा ऑलरेडी जितनी भी रेस्टोरेशन के लिए मशीनें हैं वो डिप्लॉय करके शोरूम में खड़ी है अभी ऑलरेडी रास्ते सर एक चीज क्या पहले डीरेलमेंट हुई उसके बाद चक्कर हुआ क्या पहले डीरेलमेंट बालासोर जिला बाहनाग रैल्वे स्टेशन घोर रैल प्रमादम जरिगिंदी होरा नुंचि चेन्नई वेल्तुंडगा कोरमंडल रैल प्रमादानिकि गुरैंदि आगि उन्न गूड्स रैलनु कोरमंडल रैल ढीकोट्टडंतो पट्टालु तप्पि मरो ट्राक पैकि दूसुकेल्लिंदि दीन्तो कोरमंडल रैल 15 बोगीलु पल्टी कोट्टायि इदे ट्राक पै वस्तुन्न यशवंतपूर् रैल कोरमंडल ट्रैन बोगीलनु ढीकोट्टिंदि दीन्तो यशवंतपूर् रैल 4 बोगीलु पट्टालु तप्पायि ఇలా మూడు రైలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది ఘటనా స్థలంలో హాహాకారాలు వినిపిస్తున్నాయి దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు బాలేశ్వర్లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్ భద్రక్ మైరంబంజ్ కటక్లోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు బోల్తాపడ్డ బోగిల నుంచి పలువురి మృతదేహాలను బయటకు తీశారు తిరగబడ్డ కోచ్ల కింద చిక్కుకుపోయి ఇరుక్కుపోయి కాళ్ళు చేతులు తెగి కాపాడాలంటూ హృదయ విదారకంగా క్షతగ్రాతలు చేసిన అర్ధనాదాలు చెల్లాచెదురుగా పడిన బోగిలతో ఆ ప్రాంతమంతా భీతవాహంగా మారింది Yeah.
ప్రతినిధి సిరాజ్ లైవ్ లో అందిస్తారు. సిరాజ్, యా గత పదేళ్లలో ట్రైన్ ప్రమాదాల్లో చూసుకుంటే ఇది అతిపెద్ద ప్రమాదమనే చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు అంటే గతంలో చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. మా ప్రధాన కారణాల్లో మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం కాలం చెల్లిన ట్రైన్స్ ఒకవైపు అయితే మరోవైపు మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయంటూ కూడా గతంలో జరిగిన ప్రమాదాలు సంఘటనలు తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే ట్రైన్స్ ఉంటాయో ఆ ట్రైన్స్లో కాలం చెల్లిన ట్రైన్స్ కావచ్చు, అంతేకాకుండా దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అంటే దాంట్లో ఉన్న పరికరాలు అనేవి చాలా కాలం చెల్లి అంటే చాలా ఓల్డ్ పరికరాలు ఉండడం ఒక ఎత్తు అయితే, అంతేకాకుండా మ్యాన్ పవర్స్ అంటే ఎప్పుడెప్పుడు ఆ ట్రాక్స్ కావచ్చు అక్కడ ఉన్న ఏవైతే ట్రైన్ సంబంధ ట్రైన్ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజన్ నడిపే వ్యవస్థ ఏది ఉందో ఆ వ్యవస్థలో చెక్ చేసే అక్కడ ఉన్న మనుషులు అంటే మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉండడంతో ఇటువంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మ్యాన్ పవర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అంటే 100 మంది చేసే పని కేవలం 10 మంది చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రం కూడా గతంలో కూడా ఏదైతే ట్రైన్ ప్రమాదాలు జరిగినాయి ట్రైన్ ప్రమాదంలో ఏవైతే ట్రాక్స్ ఉంటాయో ట్రాక్స్ పరిశీలించే వ్యక్తులు కూడా అంటే ఎప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఎప్పుడప్పుడు సాల్వ్ చేయాలి, కానీ ఒక ప్రాబ్లం ఒక చిన్న సమస్య వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాత్రం కొన్ని రోజులు కొన్ని నెలలు పడుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఎప్పుడప్పటికే ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ లేట్ అయ్యే కొద్దీ ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అంటూ కూడా గతంలో జరిగిన ప్రమాదాలు ఇప్పుడు జరిగిన ప్రమాదాలకి సంఘటనలు తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఏది ఏమైనా సరే ఒడిశాలో జరిగిన ప్రమాదంలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేక బోరున విలిపిస్తున్నారు, అంతా నిద్రలో ఉన్నారంటే తెల్లారితే ఏదైతే గమ్యస్థానాలకి చేరుకోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా నిద్రపోతున్నారు. ఒక్కసారిగా 3 ట్రైన్స్ కూడా ఒక ట్రైన్ నుంచి అంటే 3 ట్రైన్స్ కూడా రైలు ప్రమాదాలకు గురి కావడంతో మాత్రం చాలామంది కూడా తీవ్రంగా గాయపడ్డారు, కొంతమంది చాలామంది మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే తీవ్రంగా గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ ఉన్న రైల్వే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో మాత్రం దాదాపు చూసుకుంటే 3000 మంది కూడా ఆసుపత్రిలో చేరినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. వాళ్ళందరి గురించి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలామంది చూసుకుంటే దాదాపు 250 మంది కూడా మృతి చెందినట్టు కూడా ప్రస్తుతం అయితే ఆ వర్గాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మృతి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేక బోరున విలిపిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఒడిశాలో గత 10 ఏళ్ళు చూసుకుంటే ఈ అతిపెద్ద ప్రమాదం అనే చెప్పుకోవాలి. ఇంకా డెడ్ బాడీస్ ఏవైతే ఈ ట్రైన్ సంబంధించిన బోగీలు ఏవైతే ఉంటాయో ఆ బోగీలు ఆ కింద కూడా చాలా డెడ్ బాడీస్ ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ బోగీలను తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చూడాలి ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గే ప్రసక్తి లేదని చెప్పుకోవాలి. చాలామంది కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా చాలామంది అంటే కొంతమంది ఏదైతే రిజర్వేషన్లు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన టోటల్ సమాచారం అయితే ఉంది. రిజర్వేషన్లు చేసుకుని వాళ్ళ సమాచారం లేకపోవడంతో వాళ్ళకి సమాచారం అందించేందుకు ప్రస్తుతమైతే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఐ సంబంధించిన కావచ్చు అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు దానికి సంబంధించిన ఏదైతే ఆధార్ సంబంధించిన నెంబర్స్తో వాళ్ళని గుర్తించేందుకు మా అధికారులు రంగంలో దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే చనిపోయిన వాళ్ళు కొంతమంది సంబంధించిన వాళ్ళ ఐడెంటిఫికేషన్ మొత్తం గుర్తించడం జరిగింది. మరికొంతమంది ఐడెంటిఫికేషన్ గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఈ ఘటనలో మాత్రం దాదాపు 2250 మంది కూడా మృతి చెందినట్టుగా ప్రస్తుతం అయితే అధికారులు వెల్లడించారు. చాలామంది కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒకరి మీద అంటే ఒక వ్యక్తి మీద దాదాపు చూసుకుంటే 50-20 మంది కూడా పడ్డాయి. ఎందుకంటే బోగీలు పల్టీలు కొట్టినప్పుడు మాత్రం ఒకరి మీద ఒకళ్ళు పడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ఆ ట్రైన్ సంబంధించి మొత్తం ఇన్ఫరాడ్లు ఉండడంతో ఆ ఇన్ఫరాడ్లు అన్నీ కూడా హెవీగా అంటే ఏదైతే ట్రైన్స్ పల్టీలు కొట్టినప్పుడు మాత్రం ఆ ఇన్ఫరాడ్లు అనేవి గుద్దుకోవడంతో చాలా అంటే సున్నితమైన అంటే బాడీలో సున్నితమైన పార్ట్స్ ఏమైనా ఉంటాయో ఆ పార్ట్స్లో చాలా తీవ్రంగా గాయపడినట్టుగా ప్రస్తుతం సమాచారం. అంతేకాకుండా ఏదైతే హెవీ వోల్టేజ్ అంటే ట్రైన్ నడిచే పైన ఏదైతే ఉంటుందో 26 kV అంటే 2600 kV వోల్టేజ్తో ఈ ట్రైన్ నడుస్తుంది. సో అటువంటి తీగలు కూడా షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో ఆ షార్ట్ సర్క్యూట్లో కూడా చాలామంది కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ వార్త విన అంటే మృతి చెందిన వాళ్ళు కావచ్చు గాయపడిన వారు కావచ్చు వాళ్ళ కుటుంబ ஏற்பட்டவுடன் நான் உடனடியாக நேற்று இரவு ஒடிசா மாநிலத்தினுடைய முதலமைச்சர் மாண்புமிகு திரு நவீன் பட்நாயக் அவர்களோடு தொலைபேசியில் பேசினேன்.
సో ప్రస్తుతం అశ్విన్ వైష్ణవ్ మనకి మాట్లాడనట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ లైవ్ లో అందిస్తారు. సిరాజ్, అక్కడ పరిస్థితి, అక్కడ సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? హెలికాప్టర్లు కూడా రంగంలో దిగడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా క్షతగాత్రులను మాత్రం సమీప ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే సమీప ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. సో ఆ దూరం చేరాలంటే ఆ లోపే అంబులెన్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా వెహికల్స్ వెళ్ళాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు కూడా రంగంలో దిగడం జరిగింది. ఎవరైతే తీవ్రంగా గాయపడడం కావచ్చు, అదేవిధంగా మృతి చెందిన వాళ్ళని కావచ్చు, వెంటనే వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే మాత్రం ఏదైతే మృతి చెంది వాళ్ళ సంఖ్య తగ్గి ఉండేదంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న ఎవరైతే ఆ ట్రైన్లో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే జరగరాని ప్రమాదం జరిగిపోయింది. ఘోర ప్రమాదం, అంటే గత పదేళ్ళలో చూసుకుంటే అతి పెద్ద
ప్రమాదమనే చెప్పుకోవాలి ఏవైతే ఈ ట్రైన్స్ అనేవి చాలా ఎక్స్పైర్ అయిపోయిన ట్రైన్స్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు అంతే కాకుండా ఏదైతే ఈ ఎక్స్పైర్ అయిపోయిన ట్రైన్స్ ఆ ఇంజన్ నడిపే డ్రైవర్స్ కావచ్చు అక్కడ ఉన్న లోపల ఉండే మనుషులు ఎవరైతే డ్రైవర్తో పక్కన ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే ఒక సిగ్నల్ అంటే ఏదైనా ప్రమాదం అక్కడ ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఆ సిగ్నల్ కంట్రోల్ నుంచి చేరవేసే సమయంలో ఆ సిగ్నల్ వ్యవస్థ అనేది మధ్యలోనే కట్ అయిపోతుంది అయితే కట్ అయిన ప్రతిసారి కూడా చిన్న చిన్న రిపేర్లతో చేయిస్తున్నారు మళ్ళా తిరిగి ఆ రిపేర్ అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం అదే దాన్ని అంటే ఈ ఎక్స్పైర్ అయిపోయిన ట్రైన్స్ మాత్రం అదేవిధంగా ట్రైన్స్ అనేది నడపడంతో ఇటువంటి ప్రమాదాలు కూడా కారణమవుతున్నాయంటూ కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈ టోటల్గా మ్యాన్ పవర్ అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉందంటూ కూడా చెప్తున్నారు అక్కడ ట్రాక్స్ చెక్ చేసే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇంజన్ నడిపే వాళ్ళు కూడా కావచ్చు సో టోటల్గా మ్యాన్ పవర్ వ్యవస్థ అనేది చాలా లోపాలన్నీ చాలా ఉన్నాయి దీంట్లో ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదం అనేది టోటల్గా నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రయాణికులు అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్ళలో ఇది అతిపెద్ద ప్రమాదం అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఏది ఏమైనా సరే కొంతమంది అంటే మృతి చెందిన వారి ఎవరైతే ఒడిశాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ వివరాలను మాత్రం ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ వివరాలు మాత్రం దొరికాయని చెప్పుకోవచ్చు రిజర్వేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలను మాత్రం ఐడెంటిఫికేట్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ ఏ సమయంలో ఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు ట్రైన్ ఎక్కారు ఎక్కడికి వెళ్తున్నారు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా అధికారులు కావచ్చు అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ కూడా కలిసి పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏది ఏమైనా సరే వాళ్ళ కుటుంబాలు మృతి చెందిన కుటుంబాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం అయితే చాలామంది కూడా తీవ్రంగా గాయపడిన వారు మాత్రం ఆసుపత్రులు ఇంకా ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుంది చాలామంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఏదైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణికులు మాత్రం బోర్న విలిపించారు అసలు ఏం జరిగిందంటే చిన్న ఒక్క నిమిషం పాటులో అంటే కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపై ఇటువంటి ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడున్న ప్రయాణికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతుంది నష్టపరిహారం అంటే ఈ ప్రమాదంలో ఎవరైతే తీవ్రంగా గాయపడినా కావచ్చు అదేవిధంగా మృతి చెందిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా పరిహారం చెల్లిస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చి సహాయక చర్యలు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే భోగిలు చాలా భోగిలు కూడా పల్టి కొట్టడం జరిగింది ఆ భోగిల కింద చాలామంది అంటే మృతి చెందిన వాళ్ళు కావచ్చు తీవ్రంగా గాయపడిన వారు కావచ్చు ఇంకా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం అయితే ఆ భోగిల కింద ఏదైతే పల్టీలు కొట్టిన భోగిలు ఏవైతే ఉంటాయో ఆ భోగిలు అన్నింటినీ తీసే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా ఏవైతే ఒక భోగి నుంచి ఒక భోగి దాదాపు చూసుకుంటే మొత్తం స్ట్రక్ అయిపోయినాయి సో ఆ స్ట్రక్ అయిపోయిన భోగిల్ని కూడా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా సహాయ చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి దాదాపు చూసుకుంటే ఇంకా 3 గంటలు పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు నిత్య సో సిరాజ్ ఇంకెవరైనా అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉందా యా ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి పనిచేస్తున్నాయి ప్రస్తుతం అయితే దీని మీద రైల్వే మంత్రి కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి మంత్రులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేరుకుని సహాయక చర్యలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరైతే తీవ్రంగా గాయపడిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఆసుపత్రికి తరలించాలంటే చాలా దూరం ఉండడంతో వాళ్ళు తరలించే క్రమంలో కూడా చాలా ఇబ్బందులు కూడా తలెత్తున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల ఒడిశాలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలం నుంచి ఆసుపత్రులు అన్నింటినీ కూడా రోగులతో పాటు రోగులు కావచ్చు అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళు కావచ్చు మొత్తం నిండిపోయిన బెడ్స్ అని కూడా నిండిపోయాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఇంకా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే చూడాలి ఇంకా సమయం పట్టే దాదాపు చూసుకుంటే 3 గంటలు పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు నిత్య సో ఆర్మీ వాళ్ళు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది సహాయక చర్యలు ముమ్మరం చేశారా యా ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో విమానాల ద్వారా కావచ్చు అదే హెలికాప్టర్ ద్వారా కావచ్చు మొత్తం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఏవైతే భోగిలు ఏవైతే ఉంటాయో బల్టీలు కొట్టిన భోగిలు ఏవైతే ఉంటాయో ఆ భోగిలను తీసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఆ భోగిల కింద చాలామంది కూడా కింద అంటే చాలామంది కూడా మృతి చెందినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది సో చాలామంది అంటే అక్కడ ఎవరైతే ముఖాలు కావచ్చు అదేవిధంగా కాలు కావచ్చు మొత్తం అసలు గుర్తుపట్టలేనంత స్థితిలో వాళ్ళు మృతి చెందారు సో వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా చాలా కష్టంగా మారింది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడ రైల్వే కేంద్ర మంత్రి కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న రైల్వే అది ఉన్నతాధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సంఘటన స్థలానికి
చేరుకొని ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అక్కడ ఉన్న అంటే లైటింగ్ కావచ్చు, అంటే వెలుతురు లేకపోవడం, అంతేకాకుండా లైటింగ్స్ అనేది ఫెయిల్ కావడంతో అక్కడ సహాయక చర్యలు చాలా ఇబ్బందిగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం లోపు అంటే దాదాపు చూసుకుంటే 1 గంట లోపు ఈ దీనికి సంబంధించిన టోటల్ ప్రక్రియ అంతా కూడా పూర్తి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత టోటల్గా ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు అనేది మాత్రం టోటల్గా ఒక అంటే అధికారికంగా ఒక రిపోర్టు వెల్లడించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. నిత్య సో సిరాజ్, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? యా, మృతుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా రైల్వే బోగిల కింద చాలామంది కూడా ఇరుక్కున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రస్తుతం వాళ్ళందరినీ తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే టోటల్గా ఇది ఫైనలైజ్ అయిన తర్వాత టోటల్గా అసలు ఎంతమంది మృతి చెందారు అనేది మాత్రం ఒక అధికారికంగా ఒక అధికారులు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిత్య, ఓకే, రైట్, థ్యాంక్ యూ సిరాజ్.